మీకు ఒక స్నేక్ చూపించబోతున్నా. నాకైతే భయమే స్నేక్స్ అంటే. సార్ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. సార్ ఏం సార్ ఈ స్నేక్ స్పెషాలిటీ? దిస్ ఇస్ ద బాల్ పైథాన్ అండి. ఇస్ ఎగ్జాటిక్ పెట్ అండి. దిస్ ఇస్ ఆల్సో పర్వేష్ రిజిస్టర్డ్. సో దీస్ ఆర్ ఆల్ బై బర్త్ దే ఆర్ ఫ్రెండ్లీ విత్ కిడ్స్. చిన్నప్పటి నుంచి వీటి అందరితో పాటు అలవాటు మనుషులు చూస్తే హ్యాపీగా ఆడుతూ ఉంటాయి. వీటికి వీక్కి ఒకసారి ర్యాట్ అది కూడా ఫీడ్గా ఇస్తుంటాం. మైస్ ఉంటాయి, మైస్ని ఫీడ్గా ఇస్తే ఒకసారి తింటాయి. సో ఇదేంటంటే ఎగ్జిబిషన్లో పెట్టడానికి కారణం కూడా బయట పబ్లిక్కి పాము అంటే భయపడిపోతారండి. సో ఆ ఫీర్ అది అది మనల్ని ఏం చేయదు. మన దారిలో మనం వెళ్ళిపోతే అవి హ్యాపీగా దిగో. సో వీటిని ఏంటంటే వాటి పాముల మీద భయం పోవడానికి ఎవరైనా పిల్లలకి కావాలంటే అలవాటు చేయాలంటే మేము వాళ్ళకి హ్యాపీగా అలౌ చేస్తాం. ఈవెన్ చూడండి మా అబ్బాయి కూడా వాడు పొందారు. 1 వీక్ నుంచి వాడికి అలవాటు అయిపోయాడు, దాంతోనే ఉంటున్నాడు. ఇది కూడా పైథాన్? పైథాన్, బాల్ పైథాన్. చాలా డేంజరస్ అంటారు. అలానే కాదండి, వాటి ఫీడ్ అది ఇస్తే ఇది పెట్స్ అండి. దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ పెట్స్ అండి. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో వీటిని ఇంట్లో వీటిలో పాయిజన్ అనేది ఉండదు. వీటిలో పాయిజన్ అనేది ఉండదండి. దే ఫీల్ హ్యాపీగా వీక్లీ వన్స్ మనుషులు చూస్తే హ్యాపీగా వాటి దగ్గరికి మన దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. వాడిని చూసి ఆటోమేటిక్గా వాటి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. వాటికి ఎయిర్లో వాటి తాలూకా స్మెల్ ఐడెంటిఫై చేస్తాయండి. వాటి ఫీడ్ కూడా న్యాచురల్ వైల్డ్లో కూడా టైల్ బయటకు తీసేటప్పుడు వాటికి ఎక్కడ ఫీడ్ దొరుకుతుంది ఏంటి అనేది ఎయిర్లో వాటి తాలూకా స్మెల్ని గ్రాస్ చేస్తాయి నాలుగు ద్వారా. వీటికి పాయిజన్ ఉండదండి. వీటికి అటాక్ చేయడం ఉండదండి, మనుషులను అటాక్ చేయదండి. ఇలా చూస్తారు అది హ్యాపీగా ఉంది మనతో, దానికి హ్యాపీగా ఉంది. ఎవరి దగ్గర హ్యాపీగా ఉంటుందండి ఈ మనుషులు. దాని చిన్నప్పటి నుంచి మనుషులతో పాటు పెరిగినవి అండి. మనుషులతో పాటు పెరిగినవి అండి. హ్యాపీగా హ్యాపీగా యూ కెన్ టచ్ ఇట్ అండి. నేను ఒక లైవ్ లో పట్టుకోబోతున్నా బాల్ పైథాన్. బాల్ పైథాన్ స్నేక్ అయితే సో ఇది చాలా ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ, నిజంగా ఫ్రెండ్లీ అండి. ఇది చాలా ఫ్రెండ్లీ. ఇది చూసారా, అంటే బేసిక్గా ఒక సమాజంలో ఒక ఒక చిన్న అపోహ ఉంది. ఏంటి స్నేక్స్ అంటే చాలా డేంజరు, అవి మనుషుల మీద అటాక్ చేస్తాయి, అటాక్ చేస్తే మనుషులను చంపుతాయి అనుకుంటారు. కానీ నిజంగా స్నేక్స్ అనేవి నిజంగా భయం కాదు. వాటిని మనం ఏమైనా చేస్తే మన మీద అటాక్ చేస్తాయి తప్ప అవి మనుషులను ఏమీ చేయవని చెప్పేసి సురేష్ గారు చెప్తా ఉన్నారు. చాలామంది పిల్లలకి స్నేక్స్ అంటే నిజంగా ఎంత ఫ్రెండ్లీగా చూపించడం భాగంగా అయితే ఈరోజు ఈ స్నేక్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ అబ్బాయినే చూపించారు మనకి. 1 వీక్ నుంచి అలవాటు అయిపోతే ఈ స్నేక్స్ చూడండి తన దగ్గరికి వెళ్ళిపోతాయంట. తన మీద వేసి చూద్దాం అసలు అతను ఎలా ఫీల్ అవుతున్నాడు. నీకు భయం ఆ స్నేక్స్ అంటే? భయం లేదా? ఒక్కసారి స్నేక్ నిజంగా వేస్తున్నా చూద్దాం. అసలు 2 స్నేక్స్ ఆడుకుంటున్నాడు. నీకు ఏమనిపిస్తుంది అన్న ఈ స్నేక్స్ చూస్తే? హ్యాపీ అనిపిస్తుందా? భయం లేదా? లేదు. ఫస్ట్ లో భయం వేసిందా? తర్వాత ఎందుకు భయం పోయింది? ఎందుకంటే మా డాడీ చెప్పారు ఇది పాయిజన్ ఉండదు, ఫ్రెండ్లీ అని. ఆడుకుంటున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది వీటి ఆడుకున్నప్పుడు? హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అంటే ఏం చెప్తావు? దీని ద్వారా ఏ మెసేజ్ ఇస్తావు? నీ ఫ్రెండ్స్ అందరికి ఏ మెసేజ్ చెప్తావు నువ్వు? నేను ఇలా స్నేక్ పట్టుకున్నాను, మా డాడీ ఎగ్జిబిషన్ నుంచి వేరే కంట్రీ నుంచి తెప్పించారు అని. ఏ కంట్రీ నుంచి వచ్చాయి తెలుసా నీకు? ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ స్నేక్స్ ఏం చెప్తావు? స్నేక్స్ కోసం ఏం చెప్తావు? వాళ్ళని కూడా స్నేక్స్ ప్రేమించమని చెప్తావు అమ్మ నువ్వు? చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. ఫ్రెండ్స్, వైల్డ్ స్నేక్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, వైల్డ్ స్నేక్స్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అయినా ఇవి చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్స్.